నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. మణుపూలు పశువుల సంతపై తహసీల్దార్ నాగరాజు ఉక్కుపాదం మోపారు. మణుపూలు మండలంలోని జట్లకొండూరు పంచాయతీ పరిధిలోని కొండూరు సత్రంలో పశువుల సంత నిర్వహిస్తుండేవారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు తహసీల్దార్ నాగరాజు కొద్ది రోజుల క్రితం పశువుల సంత నిలిపివేశారు. అయినా వ్యాపారస్తులు పట్టించుకోకుండా పశువుల సంతలో సుమారు 100 ఆవులు పశువులు వ్యాపారం కొరకు వ్యాపారస్తులు సిద్ధం చేసి ఉన్నారు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో తహసీల్దార్ నాగరాజు తన సిబ్బందితో పాటు మణుపూలేసై సూర్యప్రకాష్ రెడ్డితో కలిసి హుటాహుటిన పశువులు సంతకు వెళ్లి 4 లారీలను సీజ్ చేసి ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డికి అప్పగించారు. ఎస్ఐ కేసు నమోదు చేశారు. అవును సార్, ఆడేమో జీవహింస దీనే ఉంటుంది. ముప్పై ఈరోజు మణుగోలులోని బీసీ కాలనీలో అక్రమంగా 110 ఎద్దులను తరలిస్తున్నారని సమాచారం మేరకు ఎంఆర్ఓ గారికి సమాచారం రావడంతో స్పాట్కి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారు, డిఆర్ఓ గారు మా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మేము కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది. దాని మీద ఒక్కొక్క వెహికల్లో పరిమితికి మించి 25-30 ఎద్దులను తరలించడం అనేది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ కింద చట్టపరంగా నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి మేము ఎంఆర్ఓ గారు మరియు డిఆర్ఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆ లారీని సీజ్ చేసి ఆ ఎద్దులను వీలైతే గోశాలకు ఏదైనా తరలించి వారి మీద లారీ ఓనర్లు డ్రైవర్లు యజమానుల మీద కేసులు పెట్టి కోర్టుకు అప్పచెప్పడం జరుగుతుంది.